సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది విధులను సక్రమంగా నిర్వహించాలని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. చిల్లకలూరుపేట పట్టణంలోని పలు వార్డుల్లోని సచివాలయాలను ఆయన పరిశీలించారు. అక్కడ పనిచేసే సిబ్బందిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో శానిటేషన్, వీధి దీపాల మీద దృష్టి సారించాలని సూచించారు. రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. టీఐడీసీఓ గృహాలలో లబ్దిదారులు చేరలేని పక్షంలో వారిని రద్దు చేసి మరొకరికి కేటాయిస్తామని తెలిపారు. లబ్దిదారుల బ్యాంకు రుణాల విషయం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇక నుంచి నెలకు 10 సచివాలయాలను సందర్శిస్తామని తెలిపారు. ఎవరు 9 మంది ఉన్నారు ఒక్కొక్క సచివాలయానికి. సచివాలయ సిబ్బంది ఒక్కొక్కరు ఏ బాధ్యత నిర్వహిస్తున్నారు, అసలు వార్డులో ప్రజలకు అవగాహన ఉందా లేదా. ఇప్పటి వరకు నియమించిన తరువాత సచివాలయాలు ఏర్పాటు అయిన తరువాత వాళ్ళ విధులు ఎంతవరకు చేశారు అనేటువంటి ఒక సమీక్ష, వాళ్ళ యొక్క విధులు ఏంటి, బాధ్యతలు ఏంటి, పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఎంతవరకు వచ్చింది అనేటువంటిది ఈరోజు ఒక 4 సచివాలయాల్ని సందర్శించడం జరిగింది, సమీక్ష చేయడం కూడా జరిగింది, వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది. వారి డ్యూటీ కనుక వాళ్ళు చేస్తే పట్టణాల్లో వారి సమస్యలు ఏదైతే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, త్రాగునీరు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అక్రమంగా రోడ్లు అక్రమం చేసేటువంటి వారు కావచ్చు, స్ట్రీట్ లైట్ సమస్య కావచ్చు, ఏదైతే ప్రజలకు అత్యవసరమైనటువంటి సేవలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ పరిష్కరించుకునేటువంటి అవకాశం సచివాలయాల ద్వారా వారికి ఉన్నటువంటి డ్యూటీస్లో స్పష్టంగా కనపడుతుంది. కాకపోతే వాళ్ళని డ్రైవ్ చేసేటువంటి నోటి ఇప్పటి వరకు కనపడతాం. వాళ్ళకి డ్రైవ్ చేయటం అంటే వారికి కావాల్సినటువంటి సపోర్ట్, ఆర్థిక వనరులు కానీ వాళ్ళకి కావాల్సిన బ్యాక్ ఎండ్ సపోర్టు కొంత గ్యాప్ కనపడుతుంది. సచివాలయం 4